హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరీ ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. అక్కడ నుంచి డే అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఏమాత్రం కిందకి రాకుండా ముందుకే వెళ్ళింది. ఓవరాల్గా 17,519 డిగ్రీ ఈరోజు క్లోజ్ అయింది. అంటే ఇన్ని రోజులు మనం చూస్తాము నిఫ్టీ 17,450 ఆ లెవెల్స్కి రావడము, మళ్ళీ వీక్ అవడము, ఓవరాల్గా ఫ్లాట్గా క్లోజ్ అవుతూ లాస్ట్ ఒక వన్ వీక్గా మనం ఆ ట్రెండ్ చూసాము. ఈరోజు అందుకు భిన్నంగా మనకి నిఫ్టీలో ఒక బ్రేక్అవుట్ అనేది రావడం చూసాము. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు డే అంతా కూడా స్టడీగానే ఉంది. ఓవరాల్గా 36,852 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 240 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. రెండు కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డే హైస్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. ఇక ఎన్టీపీసీ భారతీయ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉంటే, మరోవైపు టాటా కన్స్యూమర్ అండ్ బీపీసీఎల్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ లూజర్స్గా ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకి ర్యాలీ చూస్తాము ఈ మధ్యకాలంలో. భారతీయ ఎయిర్టెల్ 725 రూపీస్ అంటే రీసెంట్గా 600 బిలో నుంచి మ్యాటర్ ఆఫ్ వీక్స్ అనమాట, కొన్ని వారాల్లోనే ఇది 725కి రావడం చూసాము. చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇందులో చూసాము. ఈ మధ్యకాలంలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏవైతే మార్కెట్స్లో ఇన్ని రోజులు పార్టిసిపేషన్ లేని స్టాక్స్ ఉంటాయో, అంటే మార్కెట్ పెరుగుతున్నా కూడా పెరగని స్టాక్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. అందులో భాగంగా భారతీయ కూడా మంచి ర్యాలీ అనేది చూసాము. సో ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే జిఎంఆర్ ఇన్ఫ్రా అండి. జిఎంఆర్ ఇన్ఫ్రా 32 రూపీస్కి వచ్చింది. గతంలో కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది 32 రూపీస్కి వచ్చింది, తర్వాత మళ్ళీ వీక్ అయ్యి ఓవరాల్గా కన్సాలిడేషన్లో ఉంది. మళ్ళీ ఈరోజు మళ్ళీ 32 రూపీస్కి పైన క్లోజ్ కావడం చూస్తున్నాము. ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అండి ఇది. ప్లాన్ చేసుకోవచ్చు ఒక బాగా, అంటే ఒక టైం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ప్రయత్నం చేయొచ్చు. అంటే గతంలో కూడా మనం ఓకే స్టాక్ అని అనుకున్నాము. అంటే రీజన్ పరంగా చెప్పాలి అంటే అటు వీళ్ళు ఇంతకుముందు బాగా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, అక్కడ నుంచి అగ్రెసివ్ నుంచి వీళ్ళు కన్జర్వేటివ్గా అయిపోయారు. బాగా డెట్ ఉండేది, డెట్ లాస్ట్ 2 ఇయర్స్లో బాగా డెట్ అనేది తగ్గించుకుంటున్నారు. తర్వాత వీళ్ళు ఏవైతే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఇంతకుముందు ఉండేది వీళ్ళకి, అంటే వీళ్ళు ఇన్ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేని పరిస్థితి వీళ్ళుకున్నారు. సో అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ని వేరే వాళ్ళకి ఇవ్వడం, సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం ఇట్లా చేసుకుంటూ స్లోగా వీళ్ళ మీద బర్డన్ తగ్గించుకుంటున్నారు అనమాట. సో కాబట్టి ఇప్పటికీ డెట్ అనేది చాలా ఎక్కువ ఉంది మిగతా ఇన్ఫ్రా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఓకే కైండ్ ఆఫ్ స్టాక్స్ ఈ టైంలో ఏంటంటే ఇటువంటి పెరుగుతాయండి. ఏవైతే పెరగిన స్టాక్స్ ఉంటే అవి పెరుగుతాయి. అయితే మైనస్ పాయింట్ పరంగా చూడాలి అంటే మాత్రం చాలా పెద్ద ఈక్విటీ పరంగా చాలా పెద్ద ఈక్విటీ, దీంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా డెట్ అనేది ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గమనించండి, చిన్న ఈక్విటీ స్టాక్స్ ఎక్కువ పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్స్ ఎక్కువ, ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఈక్విటీ చిన్నగా ఉంటే ఆ స్టాక్స్ బాగా పెరుగుతాయి. ఇటువంటి పెద్ద ఈక్విటీ ఉన్న స్టాక్స్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ కానివ్వండి, జిఎంఆర్ కానివ్వండి కూడా భారీగా కొంచెం పెరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఏదైనప్పుడు కూడా ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి దాని గురించి ఓకే ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు కరెక్షన్స్లో. ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి. ఇక చాలామంది ఈ సో చాలామంది అడిగే స్టాక్స్ వెళ్లే ముందు మనం ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఫ్యూచర్స్లో ఎలా ఏ విధంగా పొజిషన్స్ వెళ్ళాయి అనే గురించి మాట్లాడుకుందాం. ఇక ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఈరోజు ఎక్కువగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు షార్ట్ కవరింగ్ జరిగింది. ఓవరాల్గా ఫ్యూచర్స్లో మనకి 170+ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో ఎక్కువ శాతం షార్ట్ కవరింగ్ జరిగింది. దాని తర్వాత లాంగ్స్ కూడా బిల్ అయినాయి. బట్ ఓవరాల్గా ఫ్యూచర్స్ డేటాను బట్టి గమనిస్తే మనకి ఒక స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది నెక్స్ట్ రాను రోజుల్లో కనపడవచ్చు. దీంతోపాటు నిఫ్టీ ఏ విధంగా ఉంటుంది, నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు. నిఫ్టీ కానీ గమనిస్తే మనకి ఇన్ని రోజులు 17,450 ఆ లెవెల్స్కి రావడం, కొంచెం కిందకి రావడం చూస్తున్నాం. బట్ ఈరోజు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. అయితే ఇది ఎంతవరకు వెళ్ళవచ్చు, నేను కూడా 17,650 నుంచి 17,800 హైయర్ సైడ్ అనమాట ఈ లెవెల్స్లో నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 17,350 అండ్ 17,200 ఈ లెవెల్స్ నిఫ్టీకి డౌన్ సైడ్ సపోర్ట్ అనేది ఉండవచ్చు. ఇది నిఫ్టీ రేంజ్ అనమాట. ఓవరాల్గా నిఫ్టీ 17,250 నుంచి హైయర్ సైడ్ 17,800 లెవెల్స్ అనమాట, ఈ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మనకి మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా, మనకి అటు గ్లోబల్ క్యూస్ ఏమాత్రం క్యూస్ బాగా నెగిటివ్ ఉన్నా కూడా మన మార్కెట్స్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. డీకపుల్డ్ అంటారు దీన్ని. సో ఇదే కొనసాగడానికి అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం రీటైల్ పార్టిసిపేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది మన మార్కెట్స్లో. దాని కారణంగా ఏమాత్రం నిఫ్టీ పడకుండా న్యూ హైస్కి, లైఫ్ టైమ్ హైస్కి వెళ్ళడం చూస్తున్నాం.
కొన్ని రోజులు ఇదే ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇంకా స్టాక్స్ గురించి మన కింద మెసేజ్ లో మన స్టాక్స్ అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా చాలామంది సిమెంట్ సెక్టర్ గురించి అడుగుతున్నారు. సిమెంట్ సెక్టర్ పరంగా గమనిస్తే రీసెంట్గా బాగా సెక్టర్ వైజ్గా బాగా పెరిగింది. అయితే ఏంటంటే మనకి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమాత్రం కూడా తగ్గలేదు. అంటే 1-2 quarters కొంచెం మనకి రిజల్ట్ అంత బాగా రాకపోయినా కూడా ఓవరాల్గా గ్రోత్ పరంగా బాగానే ఉంది. అయితే ఒకటి గమనించాలి, అంటే పాజిటివ్ అంశాలు చూడాలి అంటే మన ఇండియాలో ఇన్ఫ్రాకి మంచి భవిష్యత్తు, ఇన్ఫ్రా పరంగా బాగా మంచి భవిష్యత్తు ఉంది, అందులో డౌట్ లేదు. ఇన్ఫ్రా కానీ బాగుంటే ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకొని ఎటువంటి సెక్టర్స్ ఏవైతే ఉంటాయి, సిమెంట్ సెక్టర్ కూడా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది పాజిటివ్ అంశం అనమాట. అయితే ఇమీడియట్గా మాత్రం ఒక మైనస్ పాయింట్ ఉంది సిమెంట్ సెక్టర్కి. ఏంటి అంటే అది మనకి రీసెంట్గా తెలిసిందే, కోవిడ్ తర్వాత ఒక భారీ మార్పులు అనేది గ్లోబల్ ఎకానమీలో వచ్చాయి, ఈవెన్ ఇండియన్ ఎకానమీలో కూడా వచ్చాయి. అదేంటంటే అన్ని ప్రైసెస్ పెరిగాయండి. అంటే కన్స్ట్రక్షన్ కావడానికి అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఏవైతే ఉంటాయో లైక్ స్టీల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. అంటే ఇదని కాదు, అన్ని రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే మనం బాగా కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తామో కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటాం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీని పోస్ట్పోన్ చేసుకుంటాం. అంటే మరీ ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు. ప్రస్తుతానికి అది కొంచెం మైనస్ పాయింట్ అనమాట. అదర్వైజ్ ఓవరాల్గా ఫ్యూచర్ పరంగా అయితే సిమెంట్ సెక్టర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది కొంచెం తగ్గొచ్చండి కాబట్టి, ఎందుకంటే ప్రైస్ అనేది అన్నీ కూడా బాగా కాస్ట్ పెరిగిపోయాయి కాబట్టి అది కొంచెం మైనస్ పాయింట్. అది ఓవరాల్గా ఉన్న వాటిలో ఏది మంచి కంపెనీ, అంటే ఫండమెంటల్గా ఏది స్ట్రాంగ్ ఉన్నాయి పెద్ద కంపెనీస్లో నాకు తెలిసి ఏసీసీ ఒకటి బాగుండొచ్చండి. ఏసీసీ ఒకటి బాగుంది, దాని తర్వాత హెడల్బర్గ్ సిమెంట్ ఒకటి కూడా బాగుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న తర్వాత వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి అందుబాటులో ఉన్నాయి, డెట్ పరంగా పెద్దగా లేదు. సిమెంట్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం రెండు అంశాలు ప్రధానంగా చూడాలి. ఫస్ట్ ఏంటంటే డెట్ లేని కంపెనీ చూసుకోవాలి, తర్వాత బ్రాండ్తో పాటు నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సిమెంట్ కంపెనీస్లో కంపెనీస్ని సెలెక్ట్ చేసుకునే ముందు చాలా మంచి నెట్వర్క్ ఉన్న స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెట్వర్క్ అంటే ఇండియా మొత్తం ప్రెజెన్స్ ఉంది, అటువంటి స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏసీసీకి పరంగా గమనిస్తే మనకు తెలిసిందే, మంచి బ్రాండ్ ఉంది, నెట్వర్క్ కూడా వీళ్ళకి ఇండియా మొత్తం కూడా ప్రెజెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఏసీసీ ఒకటి, తర్వాత హెడల్బర్గ్ సిమెంట్ అనమాట, ఈ రెండు బాగుంటాయి. ఇంకా చిన్న కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీలో దక్కన్ సిమెంట్ అని మన తెలుగు స్టేట్స్కి చెందిన కంపెనీ. ఇది గతంలో మనం ఈ స్టాక్ని కూడా రికమెండ్ చేశాము, బాగా పెరిగిపోయింది, 100% పెరిగిపోయింది. సో ఇది కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇది డెట్ ఫ్రీ కంపెనీ, ఉన్న రీసెంట్ క్వార్టర్లో కొంచెం 70 crore కొంత యాడ్ అయింది డెట్, దానికి ముందు డెట్ ఫ్రీ ఉండేది. సో పెద్ద అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఫండమెంటల్ పరంగా ఓకే. కాకపోతే ఏంటంటే ఇది ఇండియా మొత్తం ప్రెజెన్స్ ఉండి చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న సిమెంట్ కంపెనీ అయితే కాదు, ఇది ఏంటంటే లోకలైజ్డ్ కంపెనీ అనమాట. బట్ ఫైనాన్షియల్స్ బాగున్నాయి, ఈ మధ్య కాలంలో రిజల్ట్ కూడా బాగున్నాయి. ఇవి సిమెంట్ కంపెనీస్ ఓవరాల్గా ఏసీసీ, హెడల్బర్గ్ అండ్ దక్కన్ సిమెంట్, ఇవి నా ఛాయిస్ అండి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఐఆర్సీటీసీ గురించి అడుగుతున్నారు. ఐఆర్సీటీసీ కానీ గమనిస్తే రీసెంట్గా బాగా పెరిగింది, మరీ ముఖ్యంగా లాస్ట్ ఒక 6-8 months 100% పెరిగింది. దీని ఐపీఓ ప్రైస్ నుంచి, అంటే 2019 ఐపీఓకి వచ్చింది 320 ఐపీఓ ప్రైస్ అనమాట, అక్కడి నుంచి కానీ గమనిస్తే 10 times అంటే మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ అనమాట ఇది. సో ఇప్పటికి దీనికి పాజిటివ్ అంశాలు ఏంటి అంటే వీళ్ళు ఉన్న బిజినెస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు మొనోపాలి అని చెప్పొచ్చు. ఈ హాస్పిటాలిటీలో ఉన్నారు అది కూడా వీళ్ళకి వేరే వాళ్ళు, అంటే వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు, మొనోపాలి అంటే వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు, అదొక పాజిటివ్ అంశము. ఆ తర్వాత రీసెంట్గా మేనేజ్మెంట్ చెప్పడం అని అంటే కొంచెం అగ్రెసివ్గా ముందుకు వెళ్తామన్నట్టుగా మేనేజ్మెంట్ చెప్పారు. అంటే లైక్ అందరు అటు హోటల్స్తో టైప్ పెట్టుకోవడము ఇటు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా అగ్రెసివ్గా ముందుకు వెళ్తామని చెప్పారు. ఇది పాజిటివ్ అంశాలు. ఇంకా మైనస్ పాయింట్స్ కానీ గమనిస్తే మనకి వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే 260+ పిఈతో మనకి ట్రేడ్ అవుతుంది. సో అది ఒక మైనస్ పాయింట్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రీ కోవిడ్ రావాలి అంటే ఇంకా టైం పడుతుందండి. అంటే ప్రీ కోవిడ్ లెవెల్కి మనం ట్రావెల్ చేసేవాళ్ళు, అంటే అటు ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ప్రీ కోవిడ్ లాగా రావాలంటే ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి, అదొక మైనస్ పాయింట్. ఎందుకంటే మనకి ప్రీ కోవిడ్కి ముందు దీనిగా ఒక క్వార్టర్ రెవెన్యూ కానీ గమనిస్తే దగ్గర 750 crore అనమాట 2019 ఎండింగ్ క్వార్టర్, డిసెంబర్ క్వార్టర్ దగ్గర 750 crore. ఈరోజు దాంట్లో సగం కూడా మనకి రెవెన్యూస్ లేవు. సో ఇది మైనస్ పాయింట్స్. అంటే ఇంకా మనకి టైం పడుతుంది, 1 year 1.5 years పడుతుంది. కాకపోతే ఏంటంటే
భవిష్యత్తు అయితే చాలా మంచిగా అంటే మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఎందుకంటే మన ఇండియాలో స్పెండింగ్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుందండి. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము స్పెండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అటువంటి టైంలో ఏంటంటే ఇటువంటి హాస్పిటాలిటీ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఇంకా చేయాలనుకుంటే ఇంకా చాలా అద్భుతంగా చేయొచ్చండి. లైక్ అటు వీళ్ళకి ఏంటంటే హోటల్స్తో కానివ్వండి, అటు అదర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో టైప్లు పెట్టుకొని మంచి మంచి ప్యాకేజెస్ చేసి బిజినెస్ మంచిగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అదే కానీ చేయగలని మేనేజ్మెంట్ అట్లే ఉన్నారు, అదే కానీ చేయగలిగితే ఇంకా దీనికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది, మార్జిన్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైస్లో కొనాలా అంటే ఈ ప్రైస్లో మనం ఆల్రెడీ కొన్న వాళ్ళు హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్గా కొనాలి అనుకునే వాళ్ళు మాత్రం ప్రైస్ కరెక్షన్స్ కోసం చూడండి. ఎందుకంటే రీసెంట్గా అబ్నార్మల్గా పెరిగినప్పుడు మనకి ఎప్పుడు కూడా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి అంటే ప్రైస్ కరెక్షన్స్ కోసం చూడండి, స్లోగా అక్యుమిలేట్ చేసుకోండి. మనకి ఒక మంచి డిప్ వచ్చినప్పుడల్లా కూడా స్లోగా అక్యుమిలేట్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇది ఐఆర్సిటీసీ గురించి అండి. ఇక ఫెర్మెంటా బయోటెక్ గురించి అడుగుతున్నారండి చాలామంది. ఫెర్మెంటా బయోటెక్ ఇది కనుక గమనిస్తే 284 చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, మార్కెట్ క్యాప్ వచ్చి దగ్గర 990 crores అనమాట. ఇది మెయిన్ బిజినెస్ అంతా కూడా ఇదేంటంటే విటమిన్ డి, ఏపీఎస్లో ఉన్నారు. విటమిన్ డి 85% వీళ్ళకి విటమిన్ డి మీదే ఉంటుంది, అది కూడా ఎక్స్పోర్ట్స్ అనమాట. అయితే రీసెంట్గా ఇది 400 దాకా వెళ్ళింది, 442-452 వీక్ హై, అక్కడ నుంచి బాగా కరెక్ట్ అవుతూ ప్రస్తుతానికి 284 దగ్గర ఉంది. సో ఇటువంటి స్టాక్లో ఏంటంటే మనం, అందుకే నేను చెప్తూ ఉంటాను, చిన్న స్మాల్ క్యాప్ స్టాక్లో ఉన్నప్పుడు వేవ్లో మనం ఎగ్జిట్ కావాలండి. లేకపోతే చూసారు కదా ఈ స్టాక్ ఏ విధంగా పడిందో, ఫండమెంటల్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి. అయితే అద్భుతమైన రెవెన్యూస్ ఫ్యూచర్ ఉండి అట్లా ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఇలా ఉన్న బిజినెస్ మోడల్ ఏంటంటే విటమిన్ డి వీళ్ళు ఏపీఎస్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి అది మెయిన్, 85% వీళ్ళకి అదే రెవెన్యూస్ అనమాట. అయితే ఇటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, అంటే వీళ్ళే విటమిన్ డిని ఏపీఎస్ తయారు చేసే ఇది ఒకటే కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా బాగా ఉంది. అయితే మైనస్ పాయింట్స్ పరంగా పెద్దగా లేవండి, అంటే స్టడీగా ఉంటుంది. పెద్ద వీళ్ళకి ఏంటంటే అద్భుతమైన గ్రోత్ ఉండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి మనకి 30-40% రెవెన్యూస్ జంప్ రావడం అట్లా లేదు. అయితే మొన్న క్వార్టర్ బాగుంది, అది ఒకటి పాజిటివ్ అంశం. అయితే ఈ విటమిన్ డి 3 కూడా మంచి ఫ్యూచర్ ఉందండి. ఎందుకంటే అంటే విటమిన్ డి3ని వాడకం అనేది బాగుంటుంది ఫ్యూచర్లో. అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎందుకు ఎవరైతే సన్కి ఎక్స్పోజ్ కారో వాళ్ళందరూ కూడా విటమిన్ డి3ని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది దాని దృష్టిలో పెట్టుకుంటే దీనికి ఫ్యూచర్ అయితే ఉంది. ఎవరైతే కొన్నారో హెయిర్ లెవెల్స్ కొన్నారో హోల్డ్ చేసుకుని ప్రస్తుతానికి, దీంట్లో ఏంటంటే డొమెస్టిక్ ఫండ్స్ ఉండవు, తర్వాత ఎఫ్ఐస్ కూడా పెద్దగా ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే ఎక్కువగా రీటైల్ ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ దీంట్లో ఏమైనా ర్యాలీ వస్తే అప్పుడు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. యావరేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఈ టైంలో దీన్ని యావరేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న పొజిషన్స్ అయితే హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్గా కొనాలన్నా కూడా వద్దండి, ఈ టైంలో కొనొద్దు. ఇది ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్లో ఉంది, మధ్య మధ్యలో పెరగచ్చేమో కానీ బాగా దీంట్లో కొనాలి అంటే బాగా పడుతున్నప్పుడు కొని ఒక 30-40% ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ కావాలి. అటువంటి స్టాక్ అండి, అంతేగాని కొనేసి కంప్లీట్ వదిలేసే స్టాక్ అయితే కాదు. ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు హోల్డ్ చేయండి, పర్లేదు, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి. ఇది ఫెర్మెంటా బయోటెక్ గురించి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్ కలుద్దాం. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ అఆల నుంచి ఆల్ గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక ప్రాఫిట్ మాస్టర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.